శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తిరుమలలో మహద్వారానికి దగ్గరలో ఉట్లోత్సవం వైభవపేతంగా జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. వృష్ణాన్వయ ప్రభవం ధరిత్రీ భారాపహార ప్రథిత ప్రభావం కృష్ణం పరం పాండవ భాగధేయం యోగీంద్రవంద్యం శరణం ప్రపద్యే. తిరుమలలో గోకులాష్టమి వేడుకలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. బేడి ఆంజనేయ స్వామివారినిచ్చి ఆ జియంగారుల మఠం దగ్గర ఛత్రచామర మర్యాదలతో ఈ గోకులాష్టమి వేడుకల్లో ఆ కృష్ణస్వామి యొక్క వైభవాన్ని మనం, మలయప్ప స్వామి వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుమలలో ప్రతి సంవత్సరం శ్రావణ బహుళాష్టమి ఆస్థానానికి తరువాతి రోజు ఉట్ల ఉత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్నే సిక్కియోత్సవం అని అంటారు. ద్రవిడ భాషలో ఉరి అడి అని కీర్తిస్తూ ఉంటారు. ఈనాడు ప్రాతకాల మధ్యాహ్న ఆరాధనలన్నీ కూడా ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు అయిన తరువాత తిరుచ్చి మీద బయలుదేరారు. మరొక తిరుచ్చి మీద శ్రీకృష్ణ స్వామివారు ఊరేగుతూ ఉన్నారు. ఉదయం యామునోత్తరంలో మలయప్ప స్వామి పడిపోటు దగ్గర ఉండేటువంటి చతుస్తంభ మండపంలో ఆ కృష్ణస్వామి వెళ్ళటం జరిగింది. గోష్ఠి నిర్వహింపబడింది శోభాయమానంగా. స్వామివారికి ఈ ఆస్థానాలు అనేక చోట్ల ఈనాడు తిరుమల క్షేత్రంలో ఇంతమంది కోలాటపరులు, భజన పరులు, నృత్యాదులు చేస్తూ ఉంటే సంప్రదాయజ్ఞులు వెన్నంటి ఆ యొక్క ఆగమోక్తమైనటువంటి స్తోత్రాదులు చేస్తూ ఉంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరజిల్లేటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఉట్ల పండుగ నేడు జరగనున్నది. ఈ ఉట్లోత్సవాలు తిరుమలలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఆ ఉట్ల పండుగను వీక్షించాలని భక్తులు ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీకృష్ణస్వామి అనగానే ఎంతో ఆరాధన అనేటువంటిది ముడిపడి ఉన్నది. శ్రీ వెంకటేశ్వరుడుగా కలియుగంలో కీర్తింపబడేటువంటి దేవదేవుడు వివాహాది సమయంలో ఆయన నారాయణవనానికి వెళ్లే ముందు నీ పేరు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు మహర్షులకు కృష్ణుడని తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకున్నారు. అలాగే ఆ కృష్ణుని తల్లిదండ్రుల పేర్లు చెప్పుకున్న వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈనాడు అత్యంత వైభవంగా ఆ ఆబాల గోపాలం కూడా సిక్కియోత్సవంలో అంటే ఉట్ల పండుగలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ ఉట్ల పండుగను వాగ్గేయకారులు అమోఘంగా కీర్తించారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ ఉట్లు ఒకటి కాదండి, అటుకులు ఉట్టి ఉన్నది, పానకపు ఉట్టి ఉన్నది, తేనె ఉట్టి ఉన్నది, పెరుగు ఉట్టి ఉన్నది, నేతి ఉట్టి ఉన్నది, వెన్న ఉట్టి ఉన్నది, చక్కెర ఉట్టి ఉన్నది, బొరుగుల ఉట్టి ఉన్నది, ఇన్ని ఉట్లు ఉన్నాయండి. ఇవన్నీ కృష్ణ పరమాత్మ భక్తులు కృష్ణ భావనతో కొట్టి ఈ తిరుమలలో ఆనందిస్తూ ఉంటారు. స్వామి ఆనంద నిలయుడు ఈ గోకులాష్టమ వేడుకల్లో కొట్టేటువంటి ప్రతి ఉట్టి కూడా భక్తజనులకు లౌకికమైనటువంటి ఆనందమే కాకుండా ఆ ఆనంద నిలయని అనుగ్రహం చేత ఆముష్మిక శ్రేయస్సులు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పారు. అక్కలాల చూడు అందరును నిక్కవారవట్టి నేడు కృష్ణుడు, ఆనవాల ఉట్టి
అటుకుల ఉట్టి పానకపుటు ఉట్టి బలిమినే ఆను కోలలనంది అందికొట్టి తేనె ఉట్టి కొట్టి దేవకి సుతుడు పెరుగు ఉట్టి మంచి పేరిన నేతి ఉట్టి సరి వెన్న ఉట్టి చక్కెర ఉట్టి వెరవుతో గొట్టి వెసబాలులతో ఒరుగు ఉట్టు గొట్టి పొంచి రాముడు ఆనాడు భయపడుతూ ఆ నందవ్రజంలో ఆ ఉట్లు కొట్టిన చందాన ఆ దివ్యమైనటువంటి గోపికల మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా భాగవతోత్తములు గుర్తు చేసుకుంటూ ఈ శుక్యోత్సవాన్ని భావన చేస్తూ ఉన్నారు. మక్కువ అలమేలు మంగ కూడినేడు చొక్కి శ్రీవెంకటేశుడు వీధుల వీధుల నిక్కి ఉట్లల్లా నిండా కొట్ట ఉట్టి చక్కిలాలు గుట్టి జగదీశుడు అన్నారు. ఈ ఉట్ల పండుగ చాందినీల మధ్య అత్యంత వైభవంగా అర్చక స్వాములు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. మంచి అరటి గలలు ఆ అరటి మొలకలతో వేదికలన్నీ కూడా అలంకరింపజేశారు. భక్తులందరూ కూడా ఈ ఉట్ల ఉత్సవంలో చక్కటి స్వామి యొక్క నామావళిని పఠిస్తూ ఆ స్వామి ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణ చరిత్రను తెలియజేసేటువంటి నామావళి స్వామి సన్నిధానంలో పఠించబడుతూ ఉంటుంది. దేవకీ గర్భ సంజాత యశోదా లాలిత వసుదేవ కృతస్తోత్ర నందగోప మనోహర చతుర్భుజ కోమలాంగ గదావాన్ నీలకుంతల పూతనా ప్రాణసంహర్త ఇలాగ ఆ కృష్ణుని యొక్క జీవనంలో జరిగినటువంటి విశేషాలన్నీ స్వామి సన్నిధానంలో నిత్యం పఠించేటువంటి సహస్రనామావళిలో ఇమిడి ఉన్నాయి. కనుక ఆ కృష్ణావతార మహిమను భావన చేస్తూ ఈ ఆనంద నిలయన సేవలో భక్తులు తరించాలి అనంటే అందుకు ప్రథమంగా చెప్పుకోదగినటువంటిది ఈ గోకులాష్టమి వేడుకలు. చక్కని ఆ ఉట్ల పండగకు వినియోగింపబడేటువంటి ఆ యొక్క స్తంభములు కానీ వాటిపై ఉండేటువంటి ఆ మామిడి తోరణములు కానీ వాటి మధ్య ఉండేటువంటి ఊర్ధ్వపుండ్రములతో విరాజిల్లేటువంటి ఉట్టి కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక భావనలను భక్తులలో చక్కగా పెంపొందిస్తూ ఉన్నాయి. మహంతు మఠం వారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సింఘాల్ గారు ఐఏఎస్ అలాగే సంయుక్త శ్రీ కార్యనిర్వహణాధికారి తిరుమల మహారాజా శ్రీ శ్రీనివాసరాజు ఐఏఎస్ గారు శేషాద్రి గారు పెద్దలు స్వామి సేవలో తరించేటువంటి ఉపకార్య నిర్వహణాధికారి రామారావు గారు అందరూ కూడా భక్తులకు జరుగుతూ ఉండేటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే భగవత్ సేవ కన్నా భాగవత సేవ మరింత ముఖ్యం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అయనోత్సవాదులతో శోభిల్లేటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఎవరైతే భక్తులు భాగవతులు వచ్చి భక్తి అతిశయంతో ఇక్కడ పాలు పంచుకుంటూ ఉంటారో వారందరికీ కూడా మహాఫలాలు లభిస్తాయి. కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక చత్వార సమభాగిన అన్నారు. ఫలాన్ని పొందటానికి అందరూ అర్హులే. కనుక అలా ఏర్పాట్లు చేసినటువంటి వారు చేయిస్తూ పర్యవేక్షించేటువంటి వారు పాలు పంచుకునేవారు అందరూ అభ్యుదయాన్ని పొందుతూ ఉన్నారు. ఎవరైతే కోలాటాదులతో భజనలతో కళామాధ్యమంగా స్వామిని సేవిస్తూ ఉన్నారో యావంతి జాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్ వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. పరబ్రహ్మముండేటువంటి ఆ యొక్క శ్రీవైకుంఠంలో పరమానందంతో నిత్యముక్తులతో రమించేటువంటి భాగ్యం లభిస్తుంది. ఈ ఉత్సవ కాలంలో ఈ యొక్క శౌరి యొక్క వైభవాన్నంతా నామావళితో కలియుగంలో కీర్తించి ఆనందోత్సవాలతో పాలు పంచుకునేటువంటి భక్తావతంసులకి కనుక భక్తి అతిశయంతో పాల్గొవాలి. ఎందుకంటే ఆయనను మనం అడగవలసిందంటూ ఏముండదు, స్వామిని ఆయనే అనుగ్రహించేస్తాడు. అడుగని వాని దోషమది అంతియ లేదను మాట నోట వెల్వడినది లేదు ఆర్తజన బాంధవుడాతడు కోరకుండ ఇచ్చడి నిరదాతయాతడు కుచేలుడు మేడలు వేడనే మహాత్ముడు నిఖిలంబసంగడే చతుర్భుజుడాతనికి అంజలించదన్. అదుగో ఆనంద కర్పూర నీరాజనాలతో చతుర్భుజుడైనటువంటి మలయప్ప స్వామికి కర్పూర నీరాజనాన్నిచ్చి ఆ నవనీత కృష్ణునికి కూడా నీరాజనాన్ని పడుతూ ఉన్నారు.
స్వామికుండే నామావళలో దదివాండ ప్రమర్దనహ పెరుగు కడవలను పగలగొట్టినటువంటి వాడిగా ఆయనకి ప్రసిద్ధి. అలాగే నవనీతాపహర్త వెన్నను దొంగిలించినటువంటి వాడిగా ఆయనకి ప్రసిద్ధి. ఈ చేష్టితములు చేసినటువంటి బాలకృష్ణుని వయస్సు ఆ సమయంలో 8 ఏళ్ళు. మరి అటువంటి లీలలు ప్రదర్శించి పాపములు తొలగించిన పరమాత్మకెత్తినటువంటి ఆ కర్పూర నీరాజన కాంతులను కళ్ళకద్దుకుంటూ స్వామి కీర్తనలు చేస్తూ కోలాటాలతో ఆ ఉట్ల ఉత్సవంలో పాలు పంచుకునేటువంటి భక్త భాగవతులందరికీ కూడా కృష్ణానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఎందుకంటే ఆయన నామస్మరణ కలియుగంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యము. నీ నామస్మరణమును నీ నామోచ్చారణము నీ దర్శనమున్ మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నాకొసగవయ్యే చేతులు మోడ్తున్. భక్తులందరూ కూడా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు, అయ్యా మేమందరం కూడా ఏదో ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాళ్ళం, మాకెప్పుడూ కూడా నీ నామస్మరణ చేస్తూ ఉండాలి, నీ నామాచారణతో ఉండేటువంటి మాకు నీ యొక్క ఉత్సవాలలో నిన్ను దర్శించేటువంటి భాగ్యం కలగాలి. ఎందుకంటే ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య చారణ్యన. భాగవతులైనటువంటి వారు కింద ఒక వరుస నిలబడితే పైన మరొక వరుస ఎక్కి ఉన్నారు, వారిపై మరొక వరుస ఎక్కి ఆ పై వరుస వాళ్ళు వెళ్ళి ఉట్టి కొడతారు. ఇది శిక్యోత్సవంలో ఉండేటువంటి గొప్ప అంశం. దీనివల్ల భక్తులందరిలో ఒక సమైక్య భావన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అందరం కలిసి ఆనాడు నందవ్రజంలో గోపబాలకులు చేసినటువంటి లీలలను చేస్తూ ఉంటే మనకి ఎంతటి ఆనందం కలుగుతుంది. ఆ నందనందనుని వల్ల కదా మనకు ఇంతటి భాగ్యం. మహంతు మఠం వారు అనాదిగా శ్రీనివాసస్వామి సేవలో తరిస్తూ ఉండేటువంటి సంప్రదాయజ్ఞులు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ఆ కాషాయం గట్టిన మహంతు వారు స్వామి పాదాల దగ్గర పడితే ఈ భక్తులు చక్కగా ఉట్ల దగ్గరికి వెళ్ళి ఆ ఊర్ధ్వగుండ్రములతో హరిద్రాకంతులతో విరాజిల్లేటువంటి ఆ అరటి మొలకలతో అలంకరింపబడి చక్కగా ఉండేటువంటి చోట జెండా ఎగరేస్తూ ఉన్నారంటే చూశారా మా భక్తులదే విజయం స్వామి సన్నిధానాన అని. చిలుకు చిడుకని చిందగను పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగి పడ తన్నగను ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగి పడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళు కోసే పెనురవము పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను కంగు కళింగు కఠింగు ఖనింగని రంగు మీరు పెనురవములై కంగు కళింగు కఠింగు ఖనింగని రంగు మీరు పెనురవములై పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను Thank you.
అడవదను. నిగ్గుగ వెంకట నిలయుడుట్టి పాలగ్గలి కపగుల అడవదను. భగ్గు భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ పురియగను. భగ్గు భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ పురియగను. పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను. పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను. చిలుకు చిడుక్కని చిందగను. చిలుకు చిడుక్కని చిందగను. నిరామయం నిశ్చల నీరరాశి నికాస సద్రూపమయం మహస్తత్ నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే. ఉట్లోత్సవంలో భాగవతోత్తముల యొక్క ఆనంద హేళలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ తిరుమల క్షేత్రం కృష్ణభక్తికి నిలువెత్తు సాకారంగా నేడు గోచరిస్తూ ఉన్నది. ద్వాపరం నాటి శ్రీకృష్ణుడే ఈ వెంకటాచలపతిగా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు, పురాణాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. అందుకే స్వామివారికి తొలి సేవలలోనే సుప్రభాతాదుల్లోనే వెన్న ఆవు పాలు సమర్పించడం ద్వాపర యుగపు ఆచారాన్ని కొనసాగించడమే. రుక్మిణీకృష్ణుల వెండి విగ్రహమూర్తులు ఆనంద నిలయంలో విరాజిల్లుతూ ఉంటాయి. కుడి చేతిలో వెన్నముద్దను పెట్టుకుని నృత్య భంగిమలో ఒక కాలు మీద ఉయ్యారంగా నిలుచున్నటువంటి నవనీత నృత్య భంగిమను ఆ బాలకృష్ణమూర్తి యందు దర్శించేటువంటి భక్తులు ఈ తిరుమల క్షేత్రంలో నేడు అసంఖ్యాకంగా స్వామి సేవల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆ విశేష పర్వ దినాల్లో మాత్రమే రుక్మిణీకృష్ణులకు ఆరాధన జరుగుతూ ఉన్న ప్రతి జన్మ నక్షత్రము అంటే మాసంలో వచ్చే రోహిణి తిథినాడు స్వామివారి వెండిమూర్తులకు ఏకాంతంగా అభిషేకం జరుగుతూ ఉండటం సంప్రదాయం. సాయంత్రం ఆలయం వెలుపల ఉండేటువంటి ఊయల మండపంలో సహస్ర దీపాల మధ్య ఊయల సేవ కృష్ణస్వామి అందుకోవటం, ఊరేగింపు అనంతరం ఆలయంలోకి చేరటం మనం వీక్షించేటువంటి దివ్య సంప్రదాయం. అలాగే చైత్రమాసంలో పౌర్ణమితో పరిపూర్ణమయ్యేటువంటి వార్షిక వసంతోత్సవాల్లో కూడా మలయప్ప స్వామి సీతారామ లక్ష్మణులతో రుక్మిణీకృష్ణులు చక్కగా విరాజిల్లుతూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో వచ్చేటువంటి కృష్ణాష్టమి నాడు రాత్రి ఆ తోమాల సేవ అనంతరం నిన్న చక్కగా కృష్ణస్వామివారిని తూర్పుముఖంగా వేంచేపు చేసి ఉగ్ర శ్రీనివాసమూర్తి సరసన చక్కగా 12 ద్వాదశాక్షర మంత్రాన్ని సంపుటీకరిస్తూ అభిషేకాలు నివేదనలు చేశారు. 12 చేసేటువంటి ఆరాధన గనక ద్వాదశ తిరువారాధన అని చెప్పి దాన్ని కీర్తించారు. ఇలా స్వామి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో కృష్ణస్వామి యొక్క ప్రాధాన్యం అనేకమైనటువంటి అంశాల్లో గోచరిస్తుంది. ఈనాటి ఉదయం కూడా స్వామివారికి నువ్వెల నూనెతో తలంటేటువంటి తైలకాపు సమర్పణ ఉత్సవంలో భాగంగా తిరుమల పురువీధుల్లో ఆ పురిటి తైలాన్ని భక్తులందరికీ అందించడం జరిగింది. స్వామివారికి అభ్యంగన స్నానోత్సవం జరిగింది. ఆ ఉట్ల ఉత్సవ వేడుకను వీక్షిస్తే చాలు ఎంతటి ఆనందం కలుగుతోందండి. పక్కన కోలాటాల ఇక్కడ యువకులు చక్కగా ఆ స్తంభంపైకి వెడుతూ తమ యొక్క సుహృద్భావతను లోకానికి ఎరిగింప చేస్తూ ఉన్నారు. ఆ పైకి వెళ్ళినటువంటి భక్తునికి భుజం భుజం కలిపి సహకరించినటువంటి వారు అందరూ కింద ఉన్నా పైనుంచి ఆ ఉట్టి కొట్టినటువంటి వాడి వల్ల వచ్చే ఫలాన్ని వీళ్ళందరూ అందుకోవటంలో భాగస్వాములే కదా. మనం ఆ ద్వాపర యుగమూర్తి గొల్లలతో తిరిగాడు కనుక ఈనాటికి సన్నిధి గొల్ల మొట్టమొదటిగా చే దివిటీ పెడితే అర్చక ఆరాధనను స్వామి అందుకుంటూ ఉన్నాడు. అలాగే మనకి పారువేట ఉత్సవం జరిగితే కృష్ణస్వామి ప్రాధాన్యం ఈ తిరుమల క్షేత్రంలో ఎంతటిదో మనకి తెలుసు. బ్రహ్మోత్సవాల్లో ఆ జగన్మోహనమూర్తి శ్రీనివాస ప్రభువు ఆనంద నిలయం నుంచి వచ్చేప్పుడు పక్కన దంతపు పల్లకపై కృష్ణస్వామి వస్తూ ఉంటారు. కనుక అత్యంత శోభాయమానంగా కృష్ణస్వామి ఆరాధన అనేక ఉత్సవాల్లో తిరుమలలో మనం దర్శించడం జరుగుతున్నది. వీటన్నిటికీ మొగుడు
ఉండేటువంటిది ఈ శ్రీకృష్ణ అవతార రోహిణి నక్షత్రముతో ఉండేటువంటి శ్రావణమాస బహుళ అష్టమి తిథి పర్వం. కనుక ఈ పర్వంలో భక్తులు ఎంతో ఆనందాన్ని సౌహార్ద భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ ఉట్ల కొట్టడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామి ముఖారవిందాన్ని భావన చేస్తూ ఉన్నారు. ప్రతి భక్తుడు ఏ లీల ప్రదర్శిస్తూ ఉన్నా, కోలాటం చేసినా, నృత్యం చేసినా, పైకెక్కి ఉట్టి కొట్టినా, పైన ఉట్టి కొట్టేటువంటి వాడి కింద సహకరించేటువంటి వాళ్ళు పైకెక్కి ఆయనను పట్టుకుంటూ ఉన్నా జారకుండా, వీళ్ళందరిలోనూ స్వామి స్వరూపమే. శరదిందూపమైన మోమున సుధా స్వచ్ఛోర్ధపుండ్రమ్ముతో శిరమందున్ వెలుగుందు వజ్రమగుట శ్రీభూషతో నూతన ఆభరణాలంకృత మంగళాంగములతో భాసిల్లు శేషాచలేశ్వర మా మానస పీఠమందు ఒక నిమేషం పైన కొల్లుండుమా. స్వామి, మా మనస్సుల్లో ఒక్క నిమేషకాలమైనా నువ్వు కృష్ణస్వామి చక్కగా కొలువై ఉండు. భక్తులందరినీ కటాక్షించేటువంటి నువ్వు ఆనాడు ఉట్లను ఎంత నైపుణ్యంతో కొట్టావో, ఈనాడు భక్తుడు కూడా అంత నైపుణ్యంగా దాన్ని కిందకి తీసుకువస్తూ ఉన్నాడు. ఈ శిక్యోత్సవం అనేటువంటిది శతాబ్దాలుగా తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి పర్వం. ఆ పర్వాన్ని మనం తిరుమల క్షేత్రం నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతటి భాగ్యం ఇది, ఎంతటి చిత్తహరమైనటువంటి అంశం. స్వామి ఆ యొక్క శిక్యోత్సవంలో పాలు పంచుకోవటము అని అంటే భక్తులందరికీ కూడా అది అభ్యుదయాన్ని మహాఫలంగా అనుగ్రహించటమే. చూడండి, ఆ ఏ ఉట్టినైతే సాహసంతో పైనుంచి యువకుడు కిందకి తీసుకొచ్చాడో దాన్ని తామందరం శిరస్సును ఉంచుకుంటూ ఉన్నాము, దాని విలువ అంతటిది అని చెప్పి కిందకి వచ్చినా అది మా ఉత్తమాంగమైనటువంటి శిరస్సుపై ఉంచుకోదగినటువంటి అర్హతతో ఉన్నది అని చెప్పి ఆ భగవద్భావనతో, ఆ మధుర భక్తితో, కృష్ణ భక్తితో అందరిలో చైతన్యం అనేటువంటిది అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్ను చుట్టమ్ముగా, తల్లిదండ్రులుగా, మా నేస్తమ్ముగా, ఉజ్జగా, వినగా వీణులు, కానగా కనులు, భావింపంగా ప్రేమాద్రమో మనసుం కలిగిన వేల్పురాయనగా శ్రీమద్ వెంకటాద్రీషుగా అనయంబున్ భజయించు సేవకుని దేవా కావరావానను. స్వామి, నేను ఆ ఉట్లను ముట్టుకోలేకపోవచ్చు, దూరం నుంచి ముట్టుకోవటానికి ప్రయత్నించవచ్చు లేదా వీక్షించవచ్చు, కానీ స్పృశించిన భాగ్యాన్ని, ఆ వేడుకలో పాలు పంచుకున్నటువంటి ఆనందాన్ని మాకు అనుగ్రహించు. ఎందుకంటే ఈ జీవనంలో ఆ అపమృత్యు అనేటువంటి దోషాన్ని తొలగించగలిగినటువంటి వాడివి నువ్వే. సాందీపని పుత్రునికి రక్షణ ఇచ్చినటువంటి వాడివి, యముని బారి నుంచి కాపాడినటువంటి వాడివి. కనుక సంసార సాగర సముత్తరణైక సేతువుగా నీవు ఉండి ఎన్నో అద్భుతములు ద్వాపరయుగంలో మాకు నీవు అనుగ్రహించావు. నీ చరిత్ర చూస్తే స్వామి, బ్రహ్మాండ కోట్లను కుక్షిలో పెట్టుకున్నటువంటి నిన్ను గర్భంలో మోసింది ఆనాడు దేవకీదేవి. విశ్వరూపుడవైనటువంటి నిన్ను కౌగిలించుకున్నారు గోపికలు. సర్వతోముఖుడవైనటువంటి నిన్ను ముద్దాడింది ఆ యశోదమ్మ తల్లి. అపరిమితమైనటువంటి బ్రహ్మమైనటువంటి నీకు ద్వారకా నగరాన్ని నిర్మించి కట్టాడు ఆ యొక్క విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి నీకు ఒక రథాన్ని సమకూర్చి శ్లేభ్యము, మేఘపుష్పము, వలాహకము ఇత్యాది గుర్రాలతో నడిపినవాడు దారకుడు. అనంతనామాల వాడు నువ్వు. అటువంటి వేనామాల వెన్నుడవైన నీకు నామకరణం చేశాడు ఆ గర్గుడు. వేదాంత వేద్యుడవైనటువంటి నీకు చదువు చెప్పాడు సాందీపుడు. ఎట్టి అద్భుతములు భక్తుల యొక్క చరిత్రలలో గోచరిస్తూ ఉన్నాయి కృష్ణ. ఈనాడు ఈ ఉట్ల పండుగలో పాలు పంచుకునేటువంటి వారందరికీ కూడా నీ అదృష్టాన్ని అంతే భాగ్యముగా నీవు అందిస్తూ ఉన్నావు. ఆనంద నిలయంలో నీవు నిలిచి వైష్ణవాంజనం అనేటువంటి ఈ ఉత్సవ సంప్రదాయంతో మాకు ఇంతటి మాధుర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. నీ పాదాల మీద ఉండేటువంటి తులసీదళం యొక్క సౌరభాన్ని మేము ఆఘ్రాణిస్తూ నీ సందర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించు అని చెప్పి ఆ స్వామివారి దేవళ ధవళకాంతులను మనస్సులో శుద్ధ సత్వగుణంగా నింపుకుంటూ ఉండేటువంటి భక్తకోటి అంతా కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సప్తాంబుజీరంజకరాజహంసం
సప్తార్ణవీ సంశ్రుతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. ఈ జగత్తులో నావికుడై సంసార సాగరాన్ని దాటించేటువంటి వాడు, ఏడుకొండలపై ఉండేటువంటి జాలిగుండెల వాడైన శ్రీ వెంకటేశ్వరుడే. ఆ స్వామిని ఈ ఉత్సవాదులలో దర్శించడం అన్నిటికన్నా భాగ్యం. ఎందుకంటే ఇక్కడ భక్తులు చూడండి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. కన్నులు లేనివాడు భూమి, కన్నులు కలిగినవాడు తోడ్పడన్, తిన్నగనీగు చందమున దీనదయాళుడు వీవు, అజస్రమున్ నన్ను కృపామతింగనుచు నాకు హితం వనరింప నీక్షితిన్, మననతోడనీ బ్రతుకుమా రమణీ రమణా కృతజ్ఞుడన్. పరస్పర సహకారంతో ఉండేటువంటి ఆ ఉట్ల ఉత్సవాన్ని వీక్షించి ఆనందిస్తూ ఉన్నాం స్వామి. అంతటి భాగ్యం కృష్ణ వైభవానికి సాకారం ఈ వెంకటాచలం పైన వేడుకలను వీక్షించడం. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. అటువంటి స్వామి గోవిందా అనేటువంటి నామాలతో ప్రతిధ్వనించేటువంటి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయమైన ఆనంద నిలయ గోపురాన్ని మేము వీక్షిస్తూ ఉన్నాం. ధన్యులం. తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు. తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు. పాల దొంగ వద్ద వీక్షించారు కదా, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగిన ఉట్లోత్సవాన్ని, ఆ శ్రీకృష్ణ భగవానుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.